నమస్తే, నేను లక్ష్మి. వీటెలి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి కోతకు గురైన బీచ్ రోడ్, సందర్శకులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు. కార్తీక మాసం చివరి రోజు ఆలయాలకు పోటెత్తిన భక్తులు, పుష్కరిణిలో దీపాలు విడిచిన మహిళలు. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రారంభమైన మార్గశిర ఉత్సవాలు, దర్శనానికి మాస్కు తప్పనిసరి చేసిన అధికారులు. స్టీల్ ప్లాంట్ కోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు రావాలి. సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పిలుపులు. యాభై ఎనిమిది వార్డు ఎదురువాణిపాలెంలో గ్రామంలో తీవ్రమైన కాలుష్య సమస్య, కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్. నగరంలోని ఆర్కే బీచ్ వద్ద సముద్రం ముందుకొచ్చింది. దీంతో సమీపంలోని చిల్డ్రన్ పార్క్ 10 అడుగుల మేర కోతకు గురైంది. పార్క్ లో ప్రహారీ గోడ కూలిపోయింది. అక్కడున్న బల్లలు విరిగిపోయాయి. సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లేర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ వద్దకు పర్యాటకులకు అనుమతి నిషేధించారు. సందర్శకులు అక్కడికి రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నోవాటెల్ హోటల్ ముందు భాగంలో బారికేడ్లు పెట్టారు. జవాద్ తుఫాన్ నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మార్గశిర మాసం సందర్భంగా ఉత్తరాంధ్ర ఎలివేల్ పైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శనం సజావుగా జరిగేందుకు దేవస్థానం అధికారులు చేసిన ఏర్పాట్లను ప్రశంసించారు. మార్గశిర మాసం మొదటి రోజు ప్రారంభమై జనవరి 2 వరకు కూడా అమ్మవారు ఈ మార్గశిర మాసంలో భక్తులకు ఆదిలక్ష్మిగా, గజలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా అనేక రూపాల్లో దర్శనమిస్తూ కోరిన కోరికలన్నీ కూడా తీర్చే ఆ కల్పవల్లి బురజపేట శ్రీ అమ్మవారి పండగ సుమారు ప్రతి ఏటా కూడా 6 నుండి 7 లక్షల భక్తులు దర్శించుకునేందుకు వీలు కల్పించేందుకు ఈవో మాధవి గారు అనేక రకాలుగా కూడా అన్ని పనులు కూడా చక్కనైన ఆర్గనైజింగ్ కెపాసిటీస్ తోటేమో అన్నీ చేయగలిగారు, చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేస్తూ ముఖ్యంగా జీఎంసీ, ఫైర్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే ముఖ్యంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు ఈ మార్గశిర మాసం సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా అసౌకర్యాలు లేకుండా ముఖ్యంగా కోవిడ్ నార్మ్స్ని పాటిస్తూ దర్శన భాగ్యం కలిగించాలని చెప్పేసి ఆ యొక్క అమ్మవారికి ప్రార్థనలు కూడా ఈరోజు మొదటి పూజ చేయడం జరిగింది. కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించేందుకు మార్గశిర మాసం తొలి రోజు కావున భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
మార్గశిర మాసం కనక మహాలక్ష్మి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న భక్తులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆలయ ఏవో జ్యోతి మాధవి కోరారు। మోహానికి మాస్క్ లేకుండా అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించడం జరగడం లేదని స్పష్టం చేశారు। అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని తెలిపారు। మొత్తము 4 లక్ష వారాలు రావటం జరుగుతుంది। మనకి భక్తులందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఈ పాండమిక్ కోవిడ్ సిచువేషన్ లో జాగృతలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోమని ప్రార్థిస్తున్నాను। అంతే కాకుండా వాళ్ళు మాస్క్ లేందే ఎవ్వరు రావడానికి లేదు। అలాగే ఎంట్రన్స్ దగ్గర తప్పనిసరిగా శానిటైజ్ చేసుకోవాలి। తల్లి గర్భాలయం లోపలికి వెళ్ళేటువంటి ఇది లేదు। ఉత్సవ విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అలా తల్లిని దర్శించుకోవాలని కోరుతున్నాను। ఈసారి 4 లక్ష వారాలు 9th అలాగే 16th అలాగే 23rd అండ్ 30th 4 లక్ష వారాలు వచ్చాయి। అన్నదానం అందరికీ ప్యాకెట్ల రూపంలో చేస్తున్నాము। అందరూ చెప్పాల్సింది ఏంటంటే 26వ తేదీ మనకి సహస్ర ఘట్టాభిషేకం ఉంటుంది। ఆ రోజు కూడా భక్తులు ఆ సహస్ర ఘట్టాభిషేకం అయినంత వరకు వెయిట్ చేసి తర్వాత దర్శనాలు చేసుకోమని వారికి మరీ మరీ చెప్తున్నాను। అన్నదానం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటంలో కేంద్ర ప్రభుత్వం అలా మొండిగా వ్యవహరిస్తోందని సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు। కిసాన్ రైతులు రైతు చట్టాల కోసం పోరాడి విజయం సాధించిన మాదిరిగానే స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు। స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ముందుకు రావాలని రాఘవులు కోరారు। ప్రస్తుత రాజకీయ ఆర్థిక పరిస్థితులు కర్తవ్యాలు అనే అంశంపై భారత కమ్యూనిస్ట్ పార్టీ విశాఖ నగర కమిటీ ఆధ్వర్యంలో కళాభారతి ఆడిటోరియంలో జరుగుతున్న కార్యక్రమంలో రాఘవులు పాల్గొన్నారు। విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం నుంచి ఆందోళన జరుగుతుంది। దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించినాయి। కానీ కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తోంది। ఆ ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని విరమించుకునే దానికి ఎటువంటి నిర్ణయం ఇప్పటివరకు ప్రకటించలేదు। కిసాన్ ఆందోళన సుదీర్ఘ కాలం జరిగి కేంద్ర ప్రభుత్వాన్ని వంచి 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకొనేట్టుగా చేసింది। ఆ పోరాటం స్ఫూర్తితోటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం కూడా సాగిస్తున్నారు కార్మికులు। వారు కూడా తప్పకుండా విజయం సాధిస్తారు। ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాల్సిన పరిస్థితి త్వరలోనే ఆసన్నం అవుతుంది। అటువంటి స్ఫూర్తితోటి ఈ కిసాన్ ఆందోళన విజయం యొక్క స్ఫూర్తితోటి ఈ పోరాటాన్ని కొనసాగించాలని తెలుగు ప్రజలకి కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। ఈ సందర్భంలో ఇక్కడ రాజకీయ పార్టీలకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం। ఎందుకంటే సంపూర్ణంగా పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలని ఒకవైపు ప్రయత్నం చేస్తూనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముక్క ముక్కలుగా ప్రైవేటీకరించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి। కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సిపిఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ నరసింహరావు అన్నారు। రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు నిధులు కూడా అడగలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు। త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చబోతున్నాయన్నారు। ఈ పరిస్థితులను ప్రజలు గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఖండించాల్సిన అవసరం ఉందని వివరించారు। రాష్ట్ర ప్రభుత్వాల విధానాల మీద తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది। దానికి తార్కాణమే 3 రైతు చట్టాలని కేంద్ర ప్రభుత్వం మెడలోంచి ఈరోజు వెనక్కి తీసుకువెళ్ళేటట్టుగా చేయడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో ఇంకో కీలకమైనటువంటిది ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వారికి అప్పచెప్పడం, అది స్టీల్ ప్లాంట్ కానీ, కోల్ మైన్స్ కానీ, ఎల్ఐసి కానీ, బ్యాంకులు కానీ, యావత్ దేశ సంపదని కొద్దిమంది కట్టబెట్టేదానికి కార్పొరేట్లకు అప్పగించేటువంటి ప్రయత్నం తీవ్రంగా అవుతున్నాయి। రైళ్లని
రాబోయే కాలంలో ప్రైవేట్ చేయబోతున్నారు. ప్రపంచంలోనే అతి చౌకగా నడిచేటువంటి రైళ్లు చాలా ఖరీదుగా పోతున్నాయి. విద్యుత్ ఛార్జీలు ఈ రోజుకి 2-3 రెట్లు పెరగబోతా ఉన్నాయి. పెట్రోలియం ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం. దీన్ని రాబోయేటువంటి 2 సంవత్సరాలు చూస్తారు. అలాగే 5 రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయ పరిస్థితుల్ని తీవ్రంగా మార్చబోతున్నాయి. మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేసేటువంటి విధానాల మీద పోట్లాడే దమ్ము లేదు. అందుకనే అనేక విషయాల మీద మెత్తగా వ్యవహరించడం, అర్బన్ రిఫార్మ్స్ ని అమలు చేయడం, చెత్త పన్నులతో సహా అనేక రకాలైనటువంటి పన్నులు విధించేదానికి, అట్లాగే పెట్రోలియం మీద పేపర్ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం పుష్కరిణిలో కార్తీక మాస చివరి రోజు పోలు పాడ్యమికి అశేషంగా భక్తులు తరలివచ్చారు. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం కొండ దిగువన పుష్కరిణిలో ప్రతి ఏటా సాంప్రదాయంగా వైభవంగా నిర్వహిస్తున్న కార్తీక పోలి పాడ్యమి ఉత్సవానికి ఆలయ కార్యనిర్వహణ అధికారి సూర్యకళ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు. తోపులాటలు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకోవటంతో దీపాలు విడిచి పోలికి వీడ్కోలు పలుకారు మహిళలు. ఈ యొక్క పోలి పాడ్యమ నాడు మనము నదీ స్నానము కానీ సముద్ర స్నానం కానీ అలాగే నదీ పారే యొక్క స్థలం వాటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ జల స్నానం కూడా చేయవచ్చు. చేసిన తదనంతరం ఎక్కడైతే శివాలయం ఉంటుందో ఆ శివాలయంకి వెళ్ళి స్వామివారి దగ్గర అభిషేక ద్రవ్యాది అభిషేకం చేసుకొని స్వయం పాకదానాలు బ్రాహ్మణ యొక్క దానం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ యొక్క స్వయం పాకదానం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా పోలి స్వర్గం అనేది కలుగుతుందట. ఈ యొక్క పోలి స్వర్గం అనేది కార్తీక మాసం ముగింపు రోజు పోలు పాడ్యమి ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. నగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అంగడి దిబ్బ వద్ద సాయిబాబా మందిరంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలు వెలిగించారు. సాయిబాబా మందిరం ధర్మకర్త చిన్నారావు ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా వైశాఖి జల ఉద్యానవనంలో దీపాలు వదిలేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా దీపాలు ఒగ్గుతున్నారు కాబట్టి ఆ దీపాలు ఒగ్గినందుకు ఇక్కడ తర్వాత మన సాయిబాబా మందిరం తర్వాత సంపద వరసిద్ధ వినాయక మందిరం గోకుల పౌరు దగ్గర ఏర్పాటు చేసేవారండి. ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ మన సాయిబాబా గుడి దగ్గర ఏర్పాటు చేసాము. అందరు మహిళలందరూ భక్తులు చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఈ వాళ్ళు భక్తి ప్రదానం ప్రదర్శించి వాళ్ళు ఆ బాబా గారు ఆ భగవంతుడు ఆ ఓం నమస్య ఆ శివుడు ఆశీస్సులు పొందాలని ఆరోగ్యాలతో ఉండాలని మరీ మరీ కోరుకుంటూ పోల్ స్వర్గం కనుక తెల్లవారు ఆడవాళ్ళు అందరూ 3 గంటలు లేచి దీపాలు వదులుతారనమాట. ఎవరికి ఎలాగ అనుకూలంగా ఉంటే తులసి మొక్క దగ్గర ఇంట్లో వదులుకోవచ్చు, లేదంటే గుడి దగ్గర ఇలాగ ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం ఇంట్లో వదులుతూ మళ్ళీ గుళ్ళో కూడా ఇలా చేస్తారనమాట. అది ఆ ఊరిలో ఎప్పుడు తెల్లారుతుందో తెలీదు. ఎండ వాన మంచు అనే తేడా కనిపించదు. ఎందుకిలా ఇంతకీ ఆ ఊరి వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు గల కారణాలు ఓసారి తెలుసుకుందామా? గ్రేటర్ విశాఖ 58వ వార్డ్ ఎదురువాణిపాలెం గ్రామం పరిశ్రమలకు అతి చేరువలో ఉన్న ప్రాంతం. గత 3 నెలలుగా చుట్టుపక్కల ఉన్న కోరమండల్ ఆలిఫ్లోరైడ్ పరిశ్రమల నుండి వెదజల్లుతున్న విషవాయువుల వల్ల ఈ ప్రాంత ప్రజలు పలు వ్యాధులతో పాటు అస్వస్థతకు గురవుతున్నారు. మంచుతో కాలుష్యం ఆవరించి ఉండటం వల్ల ఎప్పుడు తెల్లారుతుందో తెలియని పరిస్థితి. మంచు దుప్పటికి కాలుష్యం తోడై ఉండటంతో ఉదయం 8 అయినా ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి కనిపిస్తోంది. కాలుష్య భూతం నుంచి కాపాడండి మహాప్రభు అంటూ అధికారులను ప్రజాప్రతినిధులను ప్రాధేయపడేలా వేడుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనిపైన పరిశ్రమల యాజమాన్యానికి స్థానిక ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పెడచెవిన పెట్టడంతో గ్రామస్తులందరూ ఆందోళన దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. గ్రామంలో సమస్యపై అన్ని వర్గాల వారితో కలిసి పోరాటం చేయడానికి సమాయత్తమవుతున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంగ దుర్గా ప్రశాంతి గ్రామంలో స్థానికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కోరమండల్ మరియు
ఆలివ్ ఫ్లోరైడ్ పరిశ్రమల నుండి వెలువడే విషవాయువు వల్ల ఈ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న ప్రజలు చిన్న పిల్లలు బాలింతలు చర్మ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పరిశ్రమల నుంచి వచ్చే సిఎస్ఆర్ నిధుల ద్వారా గ్రామానికి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా నిధులను పక్కదారి పట్టేస్తున్నారని ఆరోపించారు. యాజమాన్య ప్రతినిధులు అప్పుడప్పుడు వచ్చి తూతూమంత్రంగా కార్యక్రమాలు చేసి చేతులు దులుపేసుకుంటున్నారంటున్నారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అనిల్, గ్రామ పెద్దలు ఏదురు సన్యాసరావు, కృష్ణ, శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ నుంచి పెదజల్లుతున్న కాలుష్యాన్ని మనందరం కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ పొల్యూషన్ అంతా ఎలా అసలు గ్రామం మీదకి వస్తుంది, ఎంత సఫర్ అవుతున్నా ఉన్నది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి, రెస్పిరేటరీ ఇది వస్తుంది. కేవలం మనుషులకే కాదు, ఇక్కడ మీరు చూసుకుంటే కనీసం ఏ పక్షులు కూడా కనిపించట్లేదు. అలానే వాటర్ కూడా మీరు ఎర్లీ మార్నింగ్ చూస్తే డాక్టర్స్ చెప్తారు మీరు జాగింగ్ చేయండి, వాకింగ్ చేయండి అని. కానీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు మాత్రం తెల్లవారుజాము బయటికి రారు. వస్తే మనకి ఇంకా ఆరోగ్యం పెరగడం కాదు, ఉన్న ఆరోగ్యం పోతుంది. సో తక్షణమే ఇలాంటివన్నీ కూడా ఆలోచించి ఇప్పుడే కంపెనీ వాళ్ళు ఈ మూడు నెలలు బాగా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనకు ఫాగ్ ఎక్కువ ఉంటుంది చలికాలంలోకి వచ్చేసరికి. సో ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్కి మనం ఎలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని ఇది ఎవరికి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి చూడడానికి మరొకసారి కంపెనీ వారికి విన్నవించుకుంటున్నాము. ఇక్కడున్న ఈ నెల 14వ తేదీన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశాఖ మాదిగ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ జార్జ్ వెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు తెస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ పని చేయటం లేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆలోచన అయిన ఈక్వల్ సోషల్ జస్టిస్ చేసి ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన మాదిగలకు రెల్లిలకు న్యాయపరమైన సామాజిక అభివృద్ధి కల్పించాలని కోరారు. నాయకత్వంలో మాదిగలకు రిజర్వేషన్ వర్గీకరించాలని ఉద్యమం జరుగుతోంది. అందుచేత రెల్లిలకు మాదిగలకు లభించాలంటే వర్గీకరణ ఫలితాలు ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ని వర్గీకరించాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల్లో సంఘంలో రకరకాల వర్గాలు ఉంటాయి. ఈ వర్గాలన్నిటికీ ప్రాతినిధ్యం ఉండాలని రాజ్యాంగం చెప్తుంది. ఏ రాష్ట్రమైనా తన రాష్ట్రంలో కొన్ని వర్గాలకు న్యాయం జరగటం లేదంటే ఖచ్చితంగా ఆ వర్గాలు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహించడానికి సరైన చట్టాలు చేయాలని 16 అనుకుంటా రాజ్యాంగం చెప్తుందన్నమాట. ఆర్టికల్ 16 అంటే ఇదే విషయాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పింది. ఏమిటంటే రాష్ట్రాలకు అధికారం ఉందా దేని మీద, ఏ వర్గమైన ప్రాతినిధ్యం లేకపోతే ఎక్కడ ప్రాతినిధ్యం, శాసనసభలోను చట్టసభల్లోను తర్వాత కార్యనిర్వాహక సభలు అంటే ఉద్యోగులుగా శాసన మండలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 295 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షలో టీఎన్టీయూసీ, విశాఖ ఉక్కు శ్రామిక సంఘం కార్మికులు పాల్గొన్నారు. దేశానికి గర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా రాష్ట్రంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులంతా కలిసి ముందుకు రావాలని కాంట్రాక్ట్ లేబర్ సంఘం నాయకుడు బొడ్డు రమణ కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ ప్రకటించడం 1 ఇయర్ బ్యాక్ నుంచి జరుగుతుంది. అటు తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ స్టీల్ ప్లాంట్ ప్రజానికం కానీ అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఇప్పటికీ 295 రోజులు అవుతుంది పోరాటాలు చేస్తూనే ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం వెనకాడ వేయకుండా ముందుకు దూసుకుంటూ వస్తుంది. అటు తరుణంలో మన తెలుగు రాష్ట్రాల 2 ఎంపీలు అలాగే ప్రజానీకం అందరం ఒక మాట మీదకి వచ్చి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే విశాఖ జిల్లాలో అతిపెద్ద ప్లాంటు స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ మీద 250 మంది మరి బతకడం జరుగుతుంది. అలాగే 62 గ్రామాలు మరి భూమిని ఇచ్చి తనకు జాబులు వస్తాయని గవర్నమెంట్ సంస్థలను ఉంచుతామని అప్పుడు
మరి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఈ భూములు ఇవ్వడం జరిగింది మరి కొంతమందికి ఇప్పటికి కూడా 9500 కొణిజేటి రోషయ్య మరణం పట్ల సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు సంతాపం తెలిపారు రోషయ్య మంచి రాజకీయ నాయకుడని ఆయన నుంచి ప్రస్తుత రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోషయ్య గారు మరణించారు వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పాలిట్ బ్యూరో తరఫున సంతాపం తెలియజేస్తున్నాం వారి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తున్నాం రోషయ్య గారి తోటి నాకు కూడా మంచి అనుబంధమే ఉన్నది సుదీర్ఘ కాలం ఆర్థిక శాఖ మంత్రిగాను రాష్ట్రంలో రాజకీయ నాయకుడిగాను వారు తెలుగు ప్రజలకు ఎంతో సేవలు అందించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య మృతి పట్ల వాసవి క్లబ్ వాసవి రక్ష సంఘ సభ్యులు అనకాపల్లి నాలుగు రోడ్ల కోడలలో ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులు కామేష్ మాట్లాడుతూ తన 60 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారని కొనియాడారు పార్టీలకు అతీతంగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు 1968లో ఎమ్మెల్సీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రోషయ్య మూడు సార్లు ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారన్నారు 18 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా దేశంలోనే ఘన చరిత్ర సాధించారని కొనియాడారు అంతేకాకుండా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్ గా తన సేవలందించారని కొనియాడారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాసవి క్లబ్ సభ్యులు భగవంతుణ్ణి ప్రార్థించారు ఆంధ్రప్రదేశ్ లో మచ్చలేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన కొణిజేటి రోషయ్య గారే పార్టీలకు అతీతంగా ఏ పార్టీలోనైనా రోషయ్య గారంటే మంచి పేరు మంచి వ్యక్తి అని పేరు ప్రతిష్ఠ ఉన్నాయి ఆయన 1968లో రాజకీయం ఎమ్మెల్సీగా ప్రారంభించారు ఎమ్మెల్సీగా ప్రారంభించి 3 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు 18 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు 18 సార్లు కూడా 5 సార్లు ముఖ్యమంత్రుల దగ్గర మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి 18 సార్లు బడ్జెట్లో కూడా ఏ సంవత్సరం కూడా లోటు బడ్జెట్ లేకుండా ఆయన కేటాయించిన ప్రతి శాఖకి కూడా ఆ మంత్రులతో ఇదో ఈ శాఖ ఇంత ఉంది ఈ 6 నెలల్లో ఇంత అయిపోయింది ఇంత ఉందని మళ్ళీ ప్రత్యేకించి చెప్పి ఆ శాఖని సమన్వయపరుస్తూ చాలా రాజకీయంగా స్వతంత్రంగా బ్రహ్మాండమైన బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో రోషయ్య గారు మాత్రమే జీవీఎంసీ 89వ వార్డు ఎల్లపువాణిపాలెం గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి అందులో భాగంగా గౌరీ పరమేశ్వరులకు స్థానిక మహిళలు పలు రకాల పిండి వంటలు తయారు చేసి గ్రామమంతా తిప్పి అమ్మవారికి సారి సమర్పిస్తారు ఈసారి గ్రామమంతా ఊరేగించి మరుసటి రోజున గౌరీ భవన్ లో ఏర్పాటు చేసిన గౌరీ పరమేశ్వరుల ఆవరణలో అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులకు ప్రసాదం రూపంలో ఈసారి పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు పెతకం శెట్టి శ్యామ్ సుధాకర్ ఉపాధ్యక్షులు బొడ్డేటి అప్పారావు కార్యదర్శి కోరుమిల్లి నరసింహరావు కోశాధికారి కాళ్ల రాంబాబు గ్రామస్తులు పాల్గొన్నారు మహిళలందరూ కలిసి మేము ప్రతి సంవత్సరం గౌరీ పరమేశ్వరుని ప్రతిష్టిస్తాం నెల రోజుల నుంచి సారి ఊరేగింపుగా అమ్మగారి దగ్గర నుంచి అత్తోరింటికి తీసుకెళ్తూ ఊరేగింపుతో తాళమేళలతో అందరికీ సంతోషంగా ఉండాలని మా గ్రామం అభివృద్ధి అవ్వాలనేసి కోరుకుంటూ అందరివి కూడా మనస్ఫూర్తిగా అదే మళ్ళీ మాకు బాగా చూడాలని దీవిస్తుందనేసి గోపాలపట్నం నరసింహ థియేటర్ ప్రాంగణంలో ప్రవళిక ఎంటర్ప్రైజెస్ ప్రొపరైటర్ దీపక్ పవర్ ఆధ్వర్యంలో
అయ్యప్ప స్వామి అంబలం పూజ ఘనంగా జరిగింది. శబరిమలలో ఏ విధంగా అయితే అయ్యప్ప స్వామి వారి పడి పూజ చేస్తారో అదే విధంగా సత్యనారాయణ గురుస్వామి ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి పూజకు పలువురు ప్రముఖులతో పాటు అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప భక్తి పాటలు పాడుతూ భక్తి పారవస్యంతో అయ్యప్పను స్మరిస్తూ పూజలు చేశారు. అనంతరం అయ్యప్ప స్వామి ప్రసాదం సేవించి తరించారు. అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధికార ప్రతినిధి ఆళ్ల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు తన నివాసంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన వ్యక్తి ఆళ్ల నాగేశ్వరరావు అని కొనియాడారు. 2014 నుంచి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వెంట ఉంటూ ఆయన నాయకత్వాన్ని బలపరిచేందుకు కృషి చేశారన్నారు. పార్టీ విజయం సాధించాక చాలా మంది నాయకులు వస్తారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్న నాయకుల్లో ఆళ్ల నాగేశ్వరరావు ఒకరన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ త్వరలోనే సముచిత స్థానం కల్పిస్తామని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన విభాగ అధ్యక్షులు జార్జిల రమేష్, కొనతాల మురళీకృష్ణ, ఎల్లపు చంద్రమోహన్, సకల గోవింద, గైపూరి రాజు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, మరి ఆళ్ల నాగేశ్వరరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు శ్రీ దంతులూరి దిలీప్ కుమార్ గారు వచ్చి వారి యొక్క ఆశీస్సులు ఇచ్చి ఉన్నారు. మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అనకాపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. మాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు తాలూకా జన్మదినం అయినప్పటికీ ఆ జన్మదిన కార్యక్రమానికి మేము అటెండ్ అవ్వడం కానీ, లేదా గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ గారి తాలూకా కార్యాలయంలో కానీ ఆ తాలూకా పార్టీకి జెండా మోసిన కార్యకర్తల నాయకులను గౌరవించే సాంప్రదాయాన్ని చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు కూడా నాగేశ్వరరావు గారి జన్మదినం, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరి ఈ ప్రాంతంలో గుడివాడ అమర్నాథ్ గారు నాయకత్వం బలపరచడమే లక్ష్యంగా సాగిన ఆళ్ల నాగేశ్వరరావు గారి జన్మదినం ఈరోజు జరుపుకోవడం శుభపరిణామంగా భావిస్తున్నాం. అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధికార ప్రతినిధి ఆళ్ల నాగేశ్వరరావు జన్మదిన సందర్భంగా ఈ రోజుని మన నాగేశ్వరరావుకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ 2014 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆళ్ల నాగేశ్వరరావు చేసినటువంటి కృషిని ఈ సందర్భంగా మరి తప్పకుండా అభినందించక తప్పదు. విశాఖపట్నం జిల్లా సింహాచలం శివారు ప్రాంతమైన భైరవవాక దగ్గరలో పాడుబడిన బావిలో అనుమానాస్పద స్థితిలో సింహ భవాని అనే 22 యువతి మృతి చెందింది. వివరాల్లోనికి వెళ్తే ఆనందపురం మండలం షొన్క్యాం గ్రామానికి చెందిన భవాని ఈ నెల 3వ తేదీన కణానమం గ్రామానికి చెందిన ఎన్నిరాజు ఆటోలో డ్యూటీకి ఎప్పట్లాగే వెళ్లింది. సింహాచలం కొండపైన ఫోటో ఫ్రేమ్ వర్క్ షాప్ లో ఆమె పనిచేస్తుంది. ప్రతిరోజు ఆమెను రాజు అనే ఆటో డ్రైవర్ తీసుకుని వెళ్లి తీసుకుని వస్తుండేవాడు. 3వ తారీఖున ఆమెను ఇంటి వద్ద నుండి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె పనిచేసే యజమానికి ఫోన్ చేయగా ఆమె ఆ రోజు షాప్ కి రాలేదని బదులిచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో 4వ తారీఖున ఆనందపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ రాజును అదుపులోనికి పోలీసులు తీసుకున్నారు. భవాని ఆదివారం నాడు ఉదయం భైరవవాక సమీప నూతిలో శవమై తేలింది. గోపాలపట్నం బ్లూకోట్ కానిస్టేబుల్ సురేష్ సింహాచల దేవస్థానం భైరవకోన పెట్రోలింగ్ కు వెళ్తుండగా ఈ విషయం తెలుసుకున్న సంఘటనా స్థలం వద్దకు వెళ్లి తన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి వద్దకు వెస్ట్ ఏసీపీ శ్రీపాదరావు, సిఐ శ్రీహరిరాజు, పెందుర్తి సిఐ అశోక్ కుమార్, ఆనందపురం ఎస్ఐ నరసింహమూర్తి క్లోజ్ టీం చేరుకుని వివరాలు సేకరించారు.
శవ పంచనామా కోసం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. అయితే భవాని తల్లిదండ్రులు మాత్రం ఆటో డ్రైవర్ ఎన్ని రాజు అనే వ్యక్తి తన కూతుర్ని చంపి నూతిలో పడేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలం వద్దకు మహిళా సంఘాలు యాతకుల సంఘ నాయకులు చేరుకున్నారు. సిమ్మ భవాని అమ్మాయి పేరు. అమ్మాయి 2 ఇయర్స్ నుంచి సింహాచలం కొండపై నుంచి వర్క్ చేస్తుంది. కాకపోతే ఎప్పుడు కూడా ఒక ఆటో ఎర్ని రాజు అనే అబ్బాయి ఆటో ఇంటికి వచ్చి తీసుకెళ్ళి అమ్మాయిని పికప్ తీసుకొని మార్నింగ్ 7 o'clock వచ్చి ఇంటికి పికప్ చేసుకొని అక్కడ డ్యూటీ దగ్గర దింపేసి రిటర్న్ మళ్ళీ ఈవినింగ్ డ్యూటీ దిగిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఈ విధంగా 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి కావస్తుంది, ఈ విధంగా జరుగుతుంది. రీసెంట్గా 3వ తారీఖున మార్నింగ్ ఉదయాన్నే ఇంటికాడ తీసుకుని ఇంటికి అబ్బాయి ఎర్ని రాజు అనే ఆటో యొక్క డ్రైవర్ ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత మరి అప్పటి నుంచి తీసుకుని వెళ్ళడం తర్వాత అంతవరకు మాకు అమ్మాయి రాలేదు, ఇంటికి రాలేదు. ఆ అబ్బాయిని నిర్ణయించి అడిగితే ఆ రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12 గంటలకి మధ్య 1 గంట మధ్యన అమ్మాయి తాలూకు ఇంటికి వచ్చి అమ్మ మీ అమ్మాయి ఇంటికి వచ్చిందా అని అడిగాడు అమ్మాయిని తల్లిని. తల్లిని అడిగితే తల్లి అబ్బాయి అదేటి బాబు అమ్మాయిని నీతో కదా డ్యూటీ పంపించాము, డ్యూటీ తీసుకెళ్ళింది వెళ్ళింది కదా మళ్ళీ ఇంటికి మమ్మల్ని అడుగుతున్నావు అని అడిగింది. చెప్తేప్పటికి సరే అమ్మాయి అమ్మాయి ఫోటో ఇవ్వండి నేను చూస్తాను అని చెప్తే ఎందుకు ఫోటో తీసుకెళ్తాను బాబు అడిగారు. అడిగినా సరే ఏం లేదు పని ఉందామని తీసుకుని వెళ్ళిపోయాడు తప్ప ఇంతవరకు అబ్బాయి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. ఇలాగ భైరవకోన సమీపంలో బావిలో ఒక మృతదేహం ఉన్నట్టుగా ఇన్స్పెక్టర్ గోపాలపట్నం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు రావడం జరిగింది. ఇక్కడ ఒక లేడీ అరౌండ్ ఒక ఏజ్ ఆఫ్ 22 ఇయర్స్ ఒక బాడీ మృతదేహం మన బావిలో ఈ యొక్క పాడుబడిన రోడ్డుకి ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బావిలో ఉంది. సో అది తీయడం జరిగింది, దాన్ని పరీక్షించడం జరిగింది. అలాగే ఇప్పుడు దాన్ని హాస్పిటల్కి పంపించి అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అక్కడ ఎవరైతే టీమ్ ఆఫ్ డాక్టర్స్ సమక్షంలో దాన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తాం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఫ్యామిలీ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా సింహాచలం శివారు ప్రాంతమైన భైరవవాక దగ్గరలో పాడుబడిన బావిలో అనుమానాస్పద స్థితిలో 22 ఏళ్ల సింహ భవాని మృతికి కారుకులైన దోషులను కఠినంగా శిక్షించారని దళిత విముక్తి సంఘ ప్రతినిధి ఎస్ వెంకటరమణ, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు వరలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనందపురం మండలం షొంట్యాం గ్రామానికి చెందిన భవానిని కణానమం గ్రామానికి చెందిన ఎన్నిరాజు ప్రేమించి ఇప్పుడు ఆమెను అడ్డు తొలగించుకోవాలని ఉద్దేశపూర్వకంగా ఆమెను హతమార్చి ఉంటాడని అనుమానంగా ఉందన్నారు. నిన్న అమ్మాయి ఇంటికి వెళ్లి భవాని పలానా చోట సెల్ఫోన్ చెప్పులు బ్యాగ్ ఉందని సమాచారం ఇచ్చి ఆనందపురం పోలీసు వారి సహకారంతో నూతిలో వెతికినా ఆమె జాడ తెలియనిది. మరుసటి రోజు అదే బావిలో ఆమె మృతదేహం లభ్యం కావటంపై రాజు పోలీసులపై పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఆమె మరణానికి గల కారణాలు బట్టి సమగ్రమైన విచారణ జరిపి ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, లేని పక్షంలో ప్రజా సంఘాలు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆడపిల్లలపై అత్యాచారాలు హత్యలు తీవ్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితి ఉన్నది. మరింగా దళిత పిల్లలు, శూద్ర పిల్లలు, ఆడపిల్లలు, పేద పిల్లల పట్ల మరింత అన్యాయాలు జరుగుతున్నది. అదే సందర్భంలోనే మన సింహాచలం విశాఖపట్నం జిల్లా సింహాచలం ఏరియాలో గోపాలపట్నం పోలీస్ పరిధిలో అమ్మాయిని అన్యాయంగా కొంతమంది అవచ్చు, రాజు అనే అబ్బాయే కావచ్చు, వీళ్ళందరూ ఏకమై అమ్మాయిని అనేక రూపాల్లో తిప్పుతున్న సందర్భం మనకు బయట కనిపిస్తూ ఉన్నది. వెంటనే నిన్నటి నుంచి 2 రోజులు బట్టి కనిపించలేదు అమ్మాయి. కనిపించకపోతే ఆ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే ఎస్సీ గారే వచ్చి ఏదైతే ఈరోజు అనుమానం ఉన్నదో ఆ అనుమానం నీయును కూడా పరిశీలించడం జరిగింది. అందులో ఆనాటికి ఏ శవం లేదు, ఏ బాడీ లేదని చెప్పడం జరిగింది. కానీ మరొక రోజు గడిచే సందర్భంలో అదే నూతిలో ఈవేళ ఆ అమ్మాయి శవం అయి తేలింది. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి అచ్చయి ఉంటుంది. మహిళల పట్ల ఎంత బాగా ఏంటి వ్యవహరిస్తున్నారు పోలీసులైనా ప్రభుత్వాలైనా అని చెప్పుకోవడానికి ఒక నిదర్శనం ఈ రోజు ఇంకో మరొకసారి నిదర్శనం అయ్యింది. నిన్న అయితే నిన్న భవాని అనే అమ్మాయిని కనిపించట్లేదని కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయిని నిన్న వచ్చి గాలించారు, తీవ్రంగా గాలించారు. మామూలుగా గాలించలేదు, తీవ్రంగా గాలిస్తే దొరకలేదని వెళ్ళిపోయితే తెల్లవారేసరికి అప్పటికప్పుడు వచ్చి బాడీ పడిపోయిందని ఎవడైతే. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి కోతకు గురైన బీచ్ రోడ్, సందర్శకులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు.
కార్తీకమాసం చివరి రోజు ఆలయాలకు పోటెత్తిన భక్తులు పుష్కరిణిలో దీపాలు విడిచిన మహిళలు కనక మహాలక్ష్మి ఆలయంలో ప్రారంభమైన మార్గశిర ఉత్సవాలు దర్శనానికి మాస్క్ తప్పనిసరి చేసిన అధికారులు స్టీల్ ప్లాంట్ కోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా ముందుకు రావాలి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పిలుపు యాపయమదవాడి ఎదురువానిపాలెం గ్రామంలో తీవ్రమైన కాలుష్య సమస్య కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం